देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलाम वालेकुम नाज़रीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर की मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, अल मुस्लिम मन सलिम अल मुस्लिमून मिन लिसानिही व यदिही, बुखारी व मुस्लिम। मुसलमान वो है जिसकी जुबान और हाथ से दूसरे मुसलमान महफूज रहे। आंगनवाड़ी टीचर्स एंड हेल्पर एसोसिएशन के मेंबरान ने आज महबूब नगर जिला कलेक्टर से मुलाकात करते हुए आंगनवाड़ी असातिज़ा के मसाइल पर मबनी एक याददाश्त हवाले की। इस मौके पर आंगनवाड़ी असातिज़ा ने कहा कि वो कई सालों से आंगनवाड़ी टीचर के तौर पर काम कर रही हैं और इस दौरान आंगनवाड़ी टीचर्स को कई एक मुश्किलात का सामना करना पड़ रहा है। उन्होंने कहा कि मुनासिब बिल की अदम अदायगी की वजह से अपने हाथों की रकम डालना पड़ रहा है जो हमारे खर्च से बाहर है। मजीद कहा कि तेलंगाना हुकूमत की जानिब से मुतारफ की जाने वाली स्कीमात को आवाम तक पहुँचाने के लिए पूरी कोशिश कर रहे हैं। आंगनवाड़ी असातिज़ा ने ज़िला कलेक्टर से अपील की कि मसाइल को हल करें। ना पेरु सौदामिनी, TNGO आंगनवाड़ी टीचर्स एंड हेल्पर्स TNGO अनुबंध यूनियन मादी तेलंगाना। नेनु राष्ट्र वैस प्रेसिडेंट एंड उम्मड़ी जिला अध्यक्षरालु। सर, मुंदु अधिकारुलकु ना यक नमस्कारालु। माकु आंगनवाड़ी टीचर्लु गाने मेमु प्रमोट अयिनामु। మాకు ఆర్డర్లు కూడా అంగన్వాడీ టీచర్లుగానే ఇచ్చిండ్రు. ఆ తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పేసి BLO గా ఇచ్చిండ్రు. అయినా ఆదివారాలైనా శనివారాలైనా ఎప్పుడు అయినా మేము ఆ డ్యూటీ చేస్తూనే ఉన్నాము. ఒక 5-6 నెలలుగా మేము ఎలాంటి సెలవులు కూడా లేకుండా, సండేలు కూడా సెలవులు తీసుకోకుండా ఆధారు అనుసంధానం చేయడం కానీ, మా ఆఫీసువి చేయడం కానీ, ఇవి చేయడం కానీ టీచర్లు ఎవ్వరు కూడా రాత్రి మొవళ్ళు కష్టపడి వర్క్ చేస్తున్నారు. ఒక అదే కాకుండా ఫ్రైడే డ్రైడే అని, పరిశుభ్రత అని, మున్సిపల్ వాళ్ళని, తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏఎన్ఎంస్కు మేము హెల్ప్, ఏఎన్ఎంస్ చిన్న వాళ్ళకి ఏది ప్రోగ్రామ్ వచ్చినా DMHO గారు చెప్పారు, కలెక్టర్ గారి ఆర్డరు, మీరు జాయిన్ అవ్వాలి, ఇది వర్క్ చేయాలంటున్నారు. ప్రతి ఒక్క దాంట్లో మేము ప్రతి అంటే వారంలో కనీసము ఒక 4 డేస్ అవుట్ ఆఫ్ వర్క్ చేయాల్సి వస్తుంది. మేము అంగన్వాడీ రిజిస్టర్స్ మై 14 రిజిస్టర్సే కాక యాప్స్ 4, పిల్లల బరువు, వెయిట్, NHDలు ఇవన్నీ నిజంగంటే మర్చిపోయే పరిస్థితి వస్తుంది మాకు. ఎందుకంటే అదనపు డ్యూటీల భారం ఎక్కువైపోయింది. కలెక్టర్ గారు దయచేసి సార్, మాకు మేము ఏ డ్యూటీలు చేయాలి, ఏ టైంలో చేయాలి, వారంకి ఎన్ని రోజులు చేయాలి, ఏ దాంట్లో మేము తప్పు చేసే సస్పెండ్ సార్, మీకు మాకు అవి మాకు ఒకటి క్లారిటీ తెలియ సార్, మాకు తెలియక మేము కలెక్టర్ గారు చెప్పిండ్రు అనే వరకు ANMSతో పాటు తిరుగుతున్నాము, కలెక్టర్ గారు చెప్పిండ్రు అనే వరకు మున్సిపల్ వాళ్ళతో తిరుగుతున్నాము. మేము ప్రతి ఒక్కరూ కలెక్టర్ గారు మీరు ఇది చేయకుంటే సస్పెండ్ అన్నారు అని చెప్పేసి MRO గారు చెప్పే వరకు ఆధార్లకు తిరుగుతున్నాము, ప్రతి ఒక్క దాంట్లకు తిరుగుతున్నాము. అలాంటప్పుడు అంగన్వాడీ వరకు నెగ్లిజెన్సీ అవుతుంది సార్, అది మేము ఒప్పుకుంటున్నాము. కానీ మేము ఊకే ఉండి కాదు సార్, అది అన్ని డ్యూటీల భారం వల్ల పడుతుంది, అది మీకు కూడా తెలుసు సార్. సార్, మాకు మీరు ఏవో కొన్ని డ్యూటీలు తగ్గించి మాకు అంగన్వాడీయే, మాకు అంగన్వాడీలో ఫ్రీ స్కూల్ పిల్లల విద్య, ఆటపాట, గర్భిణీ బాలింతల మంచి చెడ్డలు ఇవి ఊరు గ్రామంలో ఉండేటివి చూసుకోమంటే మేము సక్సెస్ఫుల్గా మేము 100% సక్సెస్ చేస్తాం సార్. ఇది అంగన్వాడీలను అభివృద్ధి చేస్తాము. మీకు మేము విన్నవించుకునేది ఏంటి అంటే సార్, మీరు ఒక్కటే మాకు ఏ డిపార్ట్మెంట్లో మేము పాల్గొనాలి, ఏ డ్యూటీలో మేము పాల్గొనాలి, ఏ టైంలో పాల్గొనాలి చెప్పండి సార్. అయితే సండేలు కూడా, నైట్ కూడా, ఈవినింగ్ కూడా ఆధార్ సేకరణకు తిరిగితే సార్, చాలామంది హస్బెండ్స్ కొట్టిండ్రు సార్ అనుమానించి. ఆ సమస్యలు నా దగ్గర ఉన్నాయి, ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్ నాకు. అట్లా మా టీచర్లు చాలా సఫర్ అవుతున్నారు సార్. అది ఇది మీరు మీరు చేయడం అని కాదు సార్, మీ డ్యూటీ మీరు చేస్తారు కానీ మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మాకు కొన్ని మా డ్యూటీలు వేయండి సార్.
మా అంగన్వాడి డ్యూటీలు మేము సక్సెస్ చేస్తాం సార్. తర్వాత మేము రిజిస్టర్లు రాస్తున్నాము, ఆన్లైన్ చేస్తున్నాము సార్. ఫుడ్ మేము ఎక్కడ వెళ్తే ఆ ఫుడ్ ఎక్కువ తక్కువలు 2-3 కేజీలు ఎక్కువ తక్కువలు అవుతున్నాయి సార్. అది మేము ఎందుకంటే మేము ఆ డ్యూటీకి వెళ్ళిన రోజు ఈరోజు ఆయం వండుతుంది, ఇంత ఉండమన్నా తక్కువ పోయొచ్చు ఎక్కువ పోయొచ్చు, అలా మాకు ఫుడ్వి కూడా ఇదవుతున్నాయి సార్. కాబట్టి దయచేసి మినిస్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు కానీ మాకు సహకరించి మాకు ఏ డ్యూటీ చేయాలి అనేది ఒక మీటింగ్ ద్వారా చెప్తే మేము ఆ డ్యూటీలు చేస్తాము. మేము ఐసీడిఎస్లోనే చేయాలా లేకపోతే వచ్చిన ప్రతి ఒక్కరి డ్యూటీ చేయాలా అందరూ కలెక్టర్ గారి పేరు చెప్పే మమ్మల్ని బెదిరిస్తున్నారు. అందుకు మాకు మా ఒక అంగన్వాడీ టీచర్లుగా బిఎల్ఓలుగా ఆ రెండు డ్యూటీలు గవర్నమెంట్ స్కీమ్లు ఏమైనా మేము ఊర్లో పబ్లిసిటీ చేస్తాము. అందుకు మాకు ఇది సహకరించి సార్ మాకు మీరు మా అధికారుల ద్వారా ఈ ఒక్క డ్యూటీకి పెడితే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సార్. సార్ మాకు టీఏ లేదు డిఏ లేదు, ఒక నెలలో ఒక 10-20 సార్లు మేము ఆఫీసులకు ర్యాలీలకు ప్రతి దగ్గరికి రావాల్సి వస్తుంది సార్. మాకు జీరాక్స్లకి ఎవ్రీ మంత్ మేమే చేయించుకోవాల్సి వస్తుంది, జీరాక్స్లకి మాకు 200-300 అవుతుంది, ఆటో ఛార్జీలకు 2-3 వేలు అవుతుంది. చాలని వేతనం సార్. సరే మాకు తెలంగాణ గవర్నమెంటు వేతనం పెంచినప్పటికీ మేము బతుకుతున్నాం, కానీ ఈ రేట్లకు అనుగుణంగా మేము బతకలేని పరిస్థితి. స్కూల్లో మెను అంగన్వాడీలో మెను 1 రూపాయి 10-25 పైసలు గర్భిణీకి వస్తే 90 పైసలు పిల్లలకు వస్తున్నాయి. వాటితో మేము కొనలేని పరిస్థితి. మెను అడిగితే వాటికి ఒట్టి మిరపకాయలే 350 రూపాయలకు కేజీ ఉంది. ఒట్టి మిర్చి తెచ్చినా సరిపోని డబ్బులు. సిలిండర్ గ్యాస్ బిల్లు మేము 1100 పెట్టి తెచ్చి నింపి పెడితే ఎప్పుడో 2-3 నెలలకు వస్తుంది. స్టవ్లు సిలిండర్లు ఎప్పుడో ఇచ్చిండ్రు, ఆ స్టవ్లు పోయినాయి, ఆ కుక్కర్లు పోయినాయి, అగ్నిలు ఖరాబ్ అయినాయి. అన్నీ మేము కొనుక్కొని పెడుతున్నాము, ఎందుకంటే అంగన్వాడీని మా ఇల్లుగా, ఆ పిల్లలు మా పిల్లలుగా, వచ్చే గర్భిణీ బాలింతలు మా తల్లులుగా మేము భావిస్తున్నాం. కాబట్టి మేము మా చేతులారా మేము కొన్ని పెట్టుకుంటున్నాం సార్. అవి ఎప్పుడొస్తాయో బిల్లులు ఎప్పుడో వస్తాయి మేము పెట్టిన తర్వాత. కాబట్టి మాకు మెను ఛార్జీలు కూడా పెరగాలి. మాకు అంగన్వాడీలో విన్న అందరి పెత్తనాలు మీరు బంజెప్పియాలి కలెక్టర్ గారు. మాకు సార్ మిమ్మల్ని మేము రిక్వెస్ట్ ఏంటి అంటే అందరివి బంజేసి మాకు ఏవో 1-2 డ్యూటీలు అప్పచెప్పండి సార్. మేము వాటిని సక్సెస్ చేస్తాము, మీ చేతే మేము శభాష్ అనిపించుకుంటాము ప్లీజ్ సార్. विकाराबाद में सड़क हादसे में हलाक होने वाले खानदानों की मदद का मुतालबा करते हुए कबाइलियों ने किया एहतजाज। तफसीलात के मुताबिक धरूर मंडल केरली बाचारम में सड़क हादसे में मरने वाले खानदानों की मदद करने का मुतालबा करते हुए कबाइलियों ने मुतवफ़ी के खानदानों के हमरा विकाराबाद तांडूर सड़क पर रास्ता रोको एहतजाज किया और हुकूमत के खिलाफ नारेबाजी की और एहतजाज में इंतबाह दिया कि वो उस वक्त तक सड़क से नहीं हटेंगे जब तक ज़िला कलेक्टर मुतवफ़ी के अहले खाना को वाज़े यकीन दहानी नहीं कराते हैं। तांडूर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मुनीर अहमद की रिपोर्ट। लाठी चार्ज है इधर तांडूरदास जिला महबूब नगर जाने वाले यालाल मंडल के लक्ष्मी नारायणपुर चौराहे के करीब बसों की सहूलियात में इजाफा करने का मुतालबा करते हुए एबीवीपी तलबा ने एहतजाज दर्ज किया। इस मौके पर एबीवीपी के कायदीन ने कहा कि देही इलाकों के तलबा को बस की सहूलियात ना होने की वजह से वक्त मुकर्रा पर कॉलेज स्कूल नहीं पहुंच पा रहे हैं, जिसकी वजह से तलबा की तालीम मुतासिर हो रही है। इन कायदीन ने मुतालबा किया कि बसों की सहूलियात में इजाफा करें ताकि तलबा को कोई मुश्किलात ना हो। तांडूर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मुनीर अहमद की रिपोर्ट।
అన్న రెండు నిమిషాల కనీసం ఒక 150 మెంబర్ స్టూడెంట్స్ కవర్ అయిపోతారు. వీళ్ళకి బసెస్ తక్కువగా ఉండాలి, బసెస్ తక్కువ ఉండడం ఒకటి. ఉన్న బసెస్లోనే ఎక్కువ రష్తో చూస్తున్నారు, దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది. మీకు ఆల్రెడీ దీపమైన వివిధ ప్రాంతాల నుంచి అనేకమైనటువంటి విద్యార్థులు తమ చదువు కోసం తాండూరు పట్టణానికి వచ్చేస్తున్నారు. కావున ఏదైతే మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ ఉన్నదో ఆ ఆర్టీసీ బస్సు సౌకర్యం ఇలాంటి గ్రామాలకు కూడా సరిగ్గా సంబంధించకుండా, కొన్ని గ్రామాలకు కూడా సమయానుకూలంగా బస్సులు నడపకుండా విద్యార్థులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురిచేస్తున్నారు. మేము ఏబీవీపీ తరఫున లక్ష్మీనారాయణపూర్ చివరస సాక్షిగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, డిఎం గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ, మీరు ఏవైతే బస్సుల కోసం బస్సులు విద్యార్థుల కోసం పొద్దున మేము నడిపిస్తున్నాము, ఎక్స్ట్రా బస్సులు పెడుతున్నామని చెప్తున్నారు, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేవు. ఇంకో విషయం ఏంటంటే పందుల్లాగా అడ్డమైన సొమ్ము తిని మన విద్యార్థుల సొమ్ము పాసుల రేటు పెంచి టికెట్ల ధరలు పెంచి అడ్డగోలుగా పైసలు తీనుకుంటా అసలైనటువంటి విద్యా సంస్థలకు విద్యార్థులకు బస్సులు అందజేయకుండా ఏం చేస్తున్నారు మీరు? ఈ గత నెల రోజులుగా మీరు మునుగోడు ఎలక్షన్లని మన ఎమ్మెల్యే గారు కూడా నెల రోజులుగా తాండూరం లేరు. ఇడున్న సమస్యలు గుర్తుకోరా మీకు? ఇడున్న బస్సు రోడ్లు కానీ బస్సుల సమస్యలు కానీ విద్యార్థులకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఏం గుర్తుకొస్తలేవా? మీ नाजना हमारे तमाम प्रोग्राम का मुशाहदा पालामू डिजिटल के चैनल नंबर 115 और हैदराबाद में एज सेटॉबस के चैनल नंबर 50 पर मुशाहदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहदा कर सकते हैं। नाजना आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाजना मुझे ज़किया सादिक़ को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़ हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़।